ఇదేమ్మా అనేది ఇక టీడీపీ ఉండదు మన కూడా లేని టీడీపీ మన ఏపీలో టీడీపీ ఉండదు అది 100% ఇదే సంక్షేమాలు రేపు అమ్మ ఓడి ఇస్తాడు మళ్ళీ ఏ రోజు కూడా డోక్రా మహిళలకు డబ్బులు ఇచ్చారు సంక్షేమాలు బాగున్నాయి నెలకు 2 సార్లు బియ్యం ఇస్తున్నారు రేషన్ ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు కందిపప్పులు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు ఇది బాధ ప్రజల బాధ లేదు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తున్నారు అది పర్వాలేదు గుడ్ పరిపాలన ప్రజెంట్ వైఎస్ఆర్ బాగుంది అంత సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు టీడీపీలో ఎవరు లేరుగా అంటే ఆల్రెడీ చేశారు కదా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటుంది అనిపిస్తాను ఆయన ఆల్రెడీ డెవలప్ చేశారు కాబట్టి ఆయనే సీనియారిటీగా ఆయన అంటే పెట్టుకున్నాను ఆయన తర్వాత అంటే ఇంక మనం చెప్పిస్తానుగా మాట మనం చెప్పలేమన్నారు ఎందుకంటే ఆ టైంకి ఎలా ఉంటుందో తెలియదు లోకేష్ పరిల్ల అవసరం కాదు మేడం ఆయన కూడా క్యాపబుల్ పర్సనే బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ముందుకు రావాలని అనుకుంటున్నాను ఆయన వస్తే బాగుంటుంది రావాలనే కోరుకుంటున్నా ఆయన ఉన్నప్పుడే బాగుంది మరి ఆయన వచ్చినాక ఆయన రావాలని మేము నేను కన్వీనర్నే 198 బూత్కి మరి వైఎస్ఆర్ గారిని అభిమానం మీద ఆయనకు గెలిపించాం అందరం కలిసి మాకేం చేయలే వెల్లంపల్లి గారు అది ఇది అన్నారు ఏం చేయలే మాకు గెలిచిన తర్వాత మా పేర్లు కూడా మర్చిపోయారు అంతే ఇక కాబట్టి ఇప్పుడు అవా ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి వాళ్ళే వస్తారనుకుంటున్నాం టీడీపీ వస్తేనే బాగుంటుంది ఈయన ఉన్నారు కదా చంద్రబాబు గారు లోకేష్ సూపర్ రాహుల్ గాంధీ అంటాడు ఇక అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇక్కడ లోకేష్ వాళ్ళు ఉన్నంతకాల ప్రతిపక్షాలు ఇబ్బంది లేదు అధికార పక్షానికి ఇబ్బంది ఉండదు అక్కడ బీజేపీ కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ నుంచి సీఎం కానీ చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుంది ఇప్పుడు అంతా ఇది చేసుకున్నారు కదా కుర్రోళ్ళు కావాలి అది అది పోయింది వాళ్ళ చాప్టర్ ఇక ఏదన్నా ప్రత్యామ్నాయం అయితే ఇప్పుడు జనసేన బీజేపీ దాంట్లో సరైన నాయకులు లేడు చంద్రబాబు నాయుడు మైనస్ వాళ్ళ అబ్బాయి అసలు పనికిరాడు అది రాంగ్ ఒక పక్షపాతంగా చేస్తున్నాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి